గజరాజు రోడ్డు మీద నడుస్తూ పోతూ ఉంటే కుక్కలు మొరుగుతూ ఉన్నాయంట. నిజంగా ఆ కథ శ్రీకాంత్ చెప్తా ఉంటే నిజంగా వీళ్ళు మాట్లాడిన మాటలు కూడా కాస్త బాధ అనిపించిన ఆ కథ మాత్రం ఊరట కలిగించింది. అధ్యక్ష ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. అధ్యక్ష జస్ట్ వన్ మినిట్. ఈ ఉపమానం కరెక్ట్ కాదు అధ్యక్ష, ఈ ఉపమానం కరెక్ట్ కాదు. కుక్కలు అనేటువంటి సంబోధించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఒకవేళ ఆయన చెప్పిన దానికైనా ఆయన స్టిక్ అని ఉంటే పాపం ఈ మధ్యన పిచ్చి గజరాజులు కూడా తిరుగుతున్నాయి రోడ్ల మీద అధ్యక్ష. ఆ పిచ్చి గజరాజులు కరగకుండా ఎట్లా ఉంటాయి అధ్యక్ష? కరుస్తే తప్పకుండా. నిజంగా ఇక్కడ జరుగుతూ ఉన్న సభ జరుగుతూ ఉన్న తీరు కూడా నిజంగా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. వాళ్ళు అంతగా అబద్ధాలు చెప్పుకుంటూ పోయారు, పూర్తిగా ఇష్టం వచ్చిన అభాండాలు అబద్ధాలు వేశారు, అయినా వాళ్ళని వేయనిచ్చారు. చివరకు శ్రీకాంత్ నాకు ఒక కథ చెప్పింది, నేను ఉటకరిస్తే ఆ కథకు కూడా ఆ మంత్రి గారు వెంటనే నా మైక్ కట్, వెంటనే మంత్రి గారికి మైక్ ఇవ్వడం, ఆయన నా గురించి తిడుతూ ఇంకొక మాట మాట్లాడడం నిజంగా మనస్సాక్షిని అడగాలి. అధ్యక్ష నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమేమో అన్నారు, మనసుకు కష్టం అనిపించే మాటలు చాలా అన్నారు. పరిటాల రవీంద్ర గురించి మాట్లాడుతూ హత్య కేసుకు సంబంధించి ఏమేమో మాట్లాడారు. నేను అడుగుతా ఉన్నా ఇదే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారినే గుండెల మీద చేతులు వేసుకొని చెప్పమని అడుగుతా ఉన్నా. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తూ ఉన్న ఆరోపణలు నిజమే అయితే, ఆ మా ఆరోపణలు నిజమని చెప్పి వాళ్ళు కన్నా నమ్మి ఉంటే ఎందుకు మరి అవే ఆరోపణలు చేసిన జేసీ దివాకర్ రెడ్డి గారిని ఎందుకు ఆ పార్టీలోకి చేర్చుకున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అధ్యక్ష దీన్ని బట్టి అర్థమవుతా ఉంది కదా అధ్యక్ష, ఆరోపణలు చేయడం రాజకీయ అవసరం కోసం, రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు చేస్తూ ఉన్నారని. నిజంగా ఇదే సభలో ఒక కేసు జరిగి ఆ కేసులో తీర్పు ఇచ్చేసిన తర్వాత కూడా ఇదే సభలో మళ్ళీ మళ్ళీ ఆరోపణలు చేస్తా, నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉంటే ఇది ఏ రకంగా ఈ సభలో ఆమోదయోగ్యం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది వాస్తవంగా అయితే వాళ్ళు చెప్పిన మాటల రికార్డ్స్ నుంచి తొలగించాలి. అధ్యక్ష నేను ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా, ఇదే ఆరోపణలు రకరకాల ఆరోపణలు ఏమేమో చేశారు, నా క్యారెక్టర్ మీద రకరకాలుగా మాట్లాడారు, ఇదే ఆరోపణలు నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఏ క్యాబినెట్లో అయితే పనిచేస్తూ ఉన్నారో అదే క్యాబినెట్లో మంత్రి హరిరామ జోగయ్య బుక్ రాశారు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా దగ్గర ఉండి వంగవీటి మోహన్ రంగాను ఏ రకంగా నరికిచ్చారు చంపించారు అని చెప్పి ఏకంగా బుక్ రాశారు అధ్యక్ష. ఆ టైంలో ఉన్న అదే క్యాబినెట్లో ఉన్న హరిరామ జోగయ్య గారు ఏకంగా బుక్కే రాశారు. ఆ బుక్లో తాను రాసిన బుక్లో ఆ రోజు ముద్దాయిలుగా ఉన్న వాళ్ళంతా కూడా ఇవాళ శాసనసభలో ఇక్కడ ఎమ్మెల్యేలుగాను మంత్రులుగాను కూడా కొనసాగుతూ ఉన్నారు. అంటే ఇంకా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గర ఉండి మనుషులను ఏ రకంగా కుట్ర రచించి చంపించగలుగుతాడు అని చెప్పేదానికి నిదర్శనం అది అధ్యక్షుడు.